అవామ్నిష్కి స్వాగతం. ముదర్ సీఏగా విధులు నిర్వర్తించి ఆసిఫాబాద్ జిల్లా కోటాలకు బదిలీపై వెళ్తున్న శ్రీనివాసని మండల కేంద్రంలోని రవీంద్ర ఉన్నత పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సన్మానించి జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముదర్ ప్రజల అభిమానం సహకారం మర్చిపోలేనన్నారు. అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని తెలిపారు. Okay, students, listen here. We are going to start our program by one song. So I am inviting a song which is related to this program. Come here. భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ జీవగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేనెల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా. ఎక్సలెంట్ సాంగ్. రియల్లీ బికాస్ ఆఫ్ రోల్ మోడల్ టు అస్. చాలా సిఎస్ఆర్ ఉన్నప్పటికీ ఎంత సింపుల్ గా చాలా ఎప్పుడు హ్యాపీగా ఎప్పుడు స్మైల్ గా ఉంటూ విధు నిర్వహించడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. సార్ అంటే ట్రాన్స్ఫర్ పరంగా అంటే నాకు ఒక సీరియస్ బ్యాగ్ తెలిసింది. ఒక రకంగా బాధ అనిపించింది, ఎందుకంటే మంచి సార్ మేము ఇక్కడ నుంచి కోల్పోతున్నామని. కానీ వాళ్ళ విధిలో భాగంగా వాళ్ళు వెళ్ళడం సహజము. సో అక్కడ కూడా మీరు మంచి ఆయురారోగ్యాలతో మంచి విధులు నిర్వహించి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నిజంగా సార్ డెడికేషన్ హార్డ్వర్క్ చూస్తే అయితే నేను ఎప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యామని. రీసెంట్గా మన ముదుల్లో ఎస్పీ వారు కూడా వచ్చారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అన్నట్టు. సో అశోక్ సార్ మరి సిఏ సార్ వీరి ఆధ్వర్యంలో మన ముదుల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఎస్పీ సార్ ఆ రోజు ఒక విషయం చెప్పారు అన్నట్టు, ఏమంటే మేము ఎక్కడ ఎన్ని డిస్టిక్ట్ లో ఎక్కడ సక్సెస్ కాదు కానీ ముదోలో సక్సెస్ అవుతుంది, అందుకే ఈ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగిందని. నీరవ్ కూడా ఆ రోజు 126 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అందులో మన స్టాఫ్ కూడా మిలిన్ సార్, డ్రైవర్ ప్రకాష్ అంకుల్, నేను కూడా ఇవ్వడం జరిగింది. నాకు కూడా ఒక మంచి హ్యాపీ అనుభూతి కలిగిస్తే ఆ రోజు ఆ ఎస్పీ తో పాటు నేను కూడా స్టేజ్ మీద నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ రోజుల్లో మన ఎంత నేను చిన్నప్పుడు చూసేవాడిని, పోలీస్ యూనిఫామ్ అయినా పోలీస్ డ్రెస్ అయినా నాకు చాలా భయం ఉండేది. నేను ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా నాకు గౌరవము భయం ఉండేదంట, అంటే గౌరవంతో భయం ఉండేది నాకు. సో కానీ ఈ రోజుల్లో చూడండి, మీరు ఎప్పుడు ఎక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఉంటున్నారు. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఏమిటంటే మీ సమస్య ఏదైనా ఉన్నా ఈజీగా పరిష్కరించబడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఫిజికల్లీగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసారా మీరు చాలా ఫిజికల్తో పాటు మెంటలీ అంటే చాలా ఫస్ట్ ఎంట్రెన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఎవరైతే ఎంట్రెన్స్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళకే మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పెడుతున్నారు.
సో కాబట్టి ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీ పోలీస్ ఈవెన్ తో కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ న్యూ అపాయింట్ అయినా రీసెంట్ గా ఎస్ఐ సార్ కూడా రీసెంట్ గానే అపాయింట్ అయ్యారు. నిజంగా ఎంత కాంపిటీషన్ ఉందంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఒక్కొక్క పోస్టుకు దాదాపు 10,000 మంది పార్టిసిపేట్ అంటే పోటీ పడుతున్నారు. ఆ పోటీలో వీళ్ళు తట్టుకోవడం అన్నింటిలో ఫిజికల్ మెంటల్లీగా అన్నింటిలో తట్టుకొని జాబ్ సాధించడం, ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే చాలా. ఇప్పుడు సీఏ సార్ కూడా ఎస్ఐ నుంచే ప్రమోషన్ వచ్చారు. సో ఆ విధంగా అంటే ఎస్ఐ అంటే చాలా అంటే పోలీస్ స్టేషన్కే ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ ఎట్లా ఉన్నాం స్టేషన్కి ఎస్ఐ గారి బాధ్యత అంత ఉంటుంది. సో ఆ విధంగా ఎస్ఐ బాధ్యతను అధిగమించి సీఏగా ప్రమోషన్ పొంది ఇంకా భవిష్యత్తులో కూడా సార్ ఎస్పీ డిఎస్పీ ఎస్పీ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. సో యాజ్ ఏ పేరెంట్గా మన పేరెంట్ వాళ్ళ పాప కూడా మన స్కూల్లోనే ఎల్కేజీ చదువుతుంది ఇప్పుడు ప్రజెంట్ యూకేజీ. సో ఆ పాప కూడా ఎంత సిన్సియర్గా మామూలుగా అంటే అందరితో పాటు ఉన్న పాప డెవలప్ కావాలన్న ఉద్దేశంతో మన స్కూల్కు జాయిన్ చేయించాడు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బైంసా మండలం ఇలేగాం గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఓ సర్వాణి వందన కాదా ప్రశాసనం ఓ సర్వాణి
ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.